హలో అనంతపూర్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో అనంతపురం, కళ్యాణ దుర్గం, మదనపల్లి టమాటో ధరలు ఎలా ఉండొచ్చు నిన్న మొన్నటి పరిస్థితిని బట్టి, సో నిన్న మొన్నటి బిల్స్ బట్టి, సో నేనైతే ఇది ఎక్స్పెక్టేషన్ వీడియో చేస్తున్నానండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏమంటే, అనంతపురంలోనే కాకుండా ఎక్కడైనా కానీ బాగలేని కాయలు అంటే సెకండ్ కట్టింగ్లో చివరి కాయలు అండ్ గోలీ కానీ మచ్చ కానీ, సో ఇలాంటివి ఏవైనా ఉన్నటువంటి కాయలు అయితే తీసుకురాకండి ప్లీజ్, దయచేసి. ఎందుకంటే ప్రైజెస్ ఏం అంత మంచిగా లేవు. ఫస్ట్ కటింగ్ కాయలే జస్ట్ 90 రూపీస్ అలా వెళ్తున్నాయి, 90 రూపాయలు, 60 రూపాయలు, 70 రూపాయలు. ఇంకా సెకండ్ కటింగ్లో చివరి కాయలు ఎలా వెళ్తాయో ఇంకా మనం ఎన్ఎస్ పెట్టేస్తున్నారు. సో మీకు ఎందుకు ట్రాన్స్పోర్ట్ ఖర్చు, ఎందుకు నెత్తిన వేసుకుంటారు అనేసి నేను చెప్తున్నాను. ఇది ఒక సజెషన్ అండి, అంతే. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈరోజు అనంతపురంలో వచ్చేసి ఎక్కువగా రైతులందరికీ అందేటువంటి ధరలు 50, 60, 70, 80 అండి. టాప్ వచ్చేసి 150 అలా ఉంటుంది. కళ్యాణ దుర్గం తీసుకుంటే కనుక అది కూడా అంతేనండి, 90 రూపాయలు టాప్ రేటు. సో 40 రూపాయలు, 50 రూపాయలు, 60 రూపాయలు టాప్ ఉంటుంది 15 కేజీల బాక్సు అనంతపురం కళ్యాణ దుర్గం. ఇక మదనపల్లి తీసుకుంటే కనుక 30 కేజీల బాక్సెస్ వచ్చేసి యావరేజ్ ప్రైస్ విషయానికి వస్తే 80 రూపాయల నుంచి 180 రూపాయల వరకు ఎక్కువగా రైతులందరికీ ఈ ప్రైజెసే అందుతున్నాయండి. సో 80, 100, 120, 130, సో ఇలాంటి ప్రైజెస్ ఎక్కువగా అందుతున్నాయి 30 కేజీల బాక్సు. టాప్ ప్రైస్ విషయానికి వస్తే 300 అండి.